హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీహిత వెల్కమ్ బ్యాక్ టు హర్షస్ట్రీ క్రియేషన్స్ ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి బఠానీ చాట్ సో మనం బండ్లపైన పానీపూరితో పాటు ఈ బఠానీ చాట్ కూడా తింటుంటాము దీన్ని కట్లీస్ అని కూడా అంటారు చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇప్పుడు ప్రజెంట్ వర్షాకాలంలో అయితే ఇటువంటి చాట్స్ని వేడివేడిగా తినడానికి చాలామంది ఇష్టపడుతుంటారు కానీ ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్లో బయటికి వెళ్ళలేం కదా సో కరోనా కాబట్టి బయటికి వెళ్ళలేము అటువంటప్పుడు ఇటువంటి రెసిపీస్ అన్నీ కూడా ఇంట్లోనే ఒకసారి ట్రై చేసి చూడండి ఇక ఎప్పుడు బయటికి వెళ్ళరు మీరు మీ చేతులతో హెల్తీగా ప్రిపేర్ చేసుకొని తింటారు సో సో బయట అన్హైజీనిక్గా ప్రిపేర్ చేసిన వాటిని తిని హెల్త్ పార్ట్ చేసుకోవడం కంటే ఇలా ఒకసారి మీ చేతులతో మీరు హైజీనిక్గా దీన్ని ప్రిపేర్ చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని నేను కట్లీస్లా కాకుండా ఎన్నో రెసిపీస్కి బేసిక్ కర్రీలా కూడా చెప్తున్నాను అంటే పానీపూరిలోకి దహీ మీరు దీన్ని బేసిక్ కర్రీలా కూడా వాడుకోవచ్చు సో దీనిపైన కొద్దిగా పెరుగు సీవ్ అలాగే ఆనియన్స్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇప్పుడు ఈ టేస్టీ బఠానీ చాట్ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఇలా బఠానీ తీసుకోవాలి తెల్ల బఠానీ తీసుకోండి దీనికి తెల్లవైతేనే బాగుంటాయి గ్రీన్ పీస్ బాగోవు సో తెల్ల బఠానీ తీసుకోండి వీటిని ఒకసారి శుభ్రంగా కడిగి వాటర్ యాడ్ చేసుకొని సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి సో ఈ విధంగా నానిన తర్వాత కుక్కర్లో యాడ్ చేసుకొని మునిగేటంత వరకు వాటర్ యాడ్ చేసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి సో ఇన్ని విజిల్స్ అన్ని విజిల్స్ అని ఏమీ లేవండి పట్టుకుంటే అనేది ఉండకుండా బాగా ఉడకాలన్నమాట సో అలా ఉడికి ఉడికేంత వరకు ఉడికించుకోండి నాకైతే ఇవి త్రీ టు ఫోర్ విజిల్స్కి పర్ఫెక్ట్గా ఉడకాయి మీరు కూడా ఒకసారి త్రీ టు ఫోర్ విజిల్స్ చేసి ఉడకలేదనుకుంటే మళ్ళీ సో ఇలా ఉడికించుకున్న వీటిని స్ట్రేన్ చేయకూడదు వాటర్ అలాగే వీటిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా ఉడికించిన ఆలూస్ని తీసుకోవాలి నేను ఇక్కడ మూడు ఆలూస్ని తీసుకుంటున్నాను మీ దగ్గర పెద్ద ఉంటే రెండింటిని ఉడికించుకుంటే సరిపోతుంది సో ఇలా తీసుకున్న ఆలూస్ని ఉడికించుకోవాలి ఉడికించుకొని ఈ విధంగా పట్టు తీసుకొని మ్యాష్ చేసుకోవాలి నేను ఇక్కడ ఆలూస్ని సపరేట్గా ఉడికించాను మీరు కావాలంటే బఠానీస్లో వేసి ఆలూస్ని ఉడికి ఉడికించుకోవచ్చు సో చూడండి ఈ విధంగా ఉడికించుకున్న వీటిని మొత్తం అంతా మ్యాష్ చేసుకోవాలి మీ దగ్గర మ్యాషర్ ఉంటే దాంతోనే మ్యాష్ చేసుకోండి చూడండి ఈ విధంగా మ్యాష్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇలా ఒక కడాయి తీసుకోండి దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒక రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక దీంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని వీటిని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి ఇవి లైట్గా ఫ్రై అయ్యాక దీంట్లోకి చిల్లీస్ అలాగే ఆనియన్స్ యాడ్ చేసుకోండి చిల్లీస్ని చిన్నగా చాప్ చేసి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తమంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి ఒక టీ స్పూన్ పచ్చి ధనియాల పొడి ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి టొమాటోస్ యాడ్ చేసుకుందాం ఒక రెండు టమాటోస్ని ఈ విధంగా చిన్నగా చాప్ చేసి యాడ్ చేసుకోండి ఎక్కువగా వేయకూడదు సో ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టొమాటోస్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంటేవి గుజ్జుగా అవ్వాలన్నమాట సో అలా అయ్యేంత వరకు ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకోండి సో చూడండి ఫ్రెండ్స్ ఇవి విధంగా ఫ్రై అయ్యాక స్పూన్తో మ్యాష్ చేసినట్టుగా చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని దీంట్లోకి మనం ముందుగా ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలూస్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి బఠానీస్ని యాడ్ చేసుకోవాలి బఠానీలోని వాటర్ స్ట్రెయిన్ చేయకూడదు అన్నాను కదా సో స్ట్రెయిన్ చేయకుండానే అదేవిధంగా మొత్తం యాడ్ చేసుకోండి సో ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని దీన్ని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు బాగా వా నేను దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు ఎందుకంటే నాకు బఠానీస్లో ఉన్న వాటర్ సరిపోతున్నాయి సో మీకు సరిపోవట్లేదు అనుకుంటే మళ్ళీ కొన్ని యాడ్ చేసుకొని ఉడికించుకోవచ్చు సో ఈ విధంగా ఇవి బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ వేంబి పొడి చేసుకున్న ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోండి సో ఇలా మిక్స్ చేసుకొని టూ మినిట్స్ పాటు ఫ్రై అవనిస్తే మన టేస్టీ బఠానీ చాట్ రెడీ అయిపోయింది సో కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని మీరు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన టేస్టీ బఠానీ చాట్ అనేది రెడీ అయిపోయింది సో మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ట్రై చేశారంటే నేను చెప్పినట్టుగా ట్రై చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది సో బయటికి వెళ్ళాల్సిన పని ఉండదన్నమాట సో మీకు రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లా వస్తుంది బాయ్ ఫ్రాండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ క్రియేషన్స్